మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆడబిడ్డలకు దసరా కానుకగా సర్కారు సారీ అందిస్తోందని కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ తెలిపారు. శనివారం నడిగొడ మండలంలోని శ్రీరంగపురంలో ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలను ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీకి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ సర్కారు పాటుపడుతుందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీతో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అర్హులందరికీ పింఛన్ ఇచ్చే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఏదో ఒక పార్టీకి ఓటేస్తే, ఏదో ఒక పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన నాయకుడు మా కష్టాలు కడతీర్చకపోతాడా, మా ఇబ్బందుల్ని కనిపెట్టకపోతారా, మా బతుకుల్ని తలరాత్రి మార్చకపోతారా అనే ఒక ఆశతోని ఎన్నో ప్రభుత్వాలు ఎంచుకున్నాం. ధన్యవాదాలు. నేను ఒక చీరని నా తోపుట్టులాంటి చిన్నకి చీర అందించాలనే ఉద్దేశం కలిగి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి బతుకమ్మ అనేది మనం గౌరవించుకోదగ్గ మరి పండుగ. సో ఈ చీరను అందించడం జరుగుతుంది. అదేవిధంగా తాజా అందరికీ మరి చెక్ షర్ట్ పాటలు చూసుకోవడానికి